అయ్యప్ప సేవా సమితి సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ ఆవరణలో గత 20 రోజులుగా అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతిరోజు సుమారు 1000 నుండి 1500 మంది వలస కార్మికులకు భోజనాలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ అన్నదానం కార్యక్రమాన్ని మెదక్ జిల్లా శిశు సంక్షేమ అధికారి భార్గవి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చిలుక గంగాధర్, పుర్ర అనిల్ కుమార్, నాయకులు బాసం శ్రీనివాస్, కన్నాపురం కృష్ణాగౌడ్, ఎనిశెట్టి అశోక్, తోటరాజు, బొందుకుల రాజు, మెట్టు యాదగిరి, కటికే రాజు, చంద్రపు నాగేశ్వరరెడ్డి, నవత్ రాజు తదితరులు పాల్గొన్నారు. రోజు కూలీలు చాలామంది నేషనల్ హైవే 44 పైన పోతున్నారు. అయ్యప్ప సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం చాలా తృప్తినిస్తుంది. రోజు 1000 నుంచి 1500 మందికి అన్నదానం చేస్తున్నాము. ఇంకా చాలా సంతోషంగా ఉంది. రోజు చాలామంది పోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు అన్నదానం చేస్తామని చెప్పేసి అయ్యప్ప సేవస్థ తరఫున తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఈ లాక్డౌన్ సమయంలో మన మున్సిపల్ చైర్మన్ గారు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ప్రతిరోజు కూడా 1000 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవ అందించడం జరుగుతున్నది. ముఖ్యంగా నేను ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున రావడం జరిగింది. మేము అందులో భాగంగా మహిళలకు, పిల్లలకు కొన్ని కిట్స్ ఇద్దాము అనేసి ఇక్కడ రావడం జరిగింది.